ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. సౌత్ ఇండస్ట్రీలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న కొంతమంది హీరోయిన్లు ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి వివాదాలకు తెరలేపుతున్నారు. ఇటీవల తాప్సి దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం గురించి కొన్ని కామెంట్స్ చేసి తెలుగు ప్రేక్షకుల కోపానికి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇలాంటి కామెంట్స్తో తెలుగు ప్రేక్షకుల కోపాన్ని కలిగింది గోవా బ్యూటీ ఇలియానా. దేవదాసు సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పోగిరి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారింది. ఆ తరువాత వరుసపెట్టి సినిమాలు చేసి తమిళ్లోనూ స్టార్ హీరోయిన్గా మారింది. గత కొంతకాలంగా బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ సౌత్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు తాజాగా సౌత్ ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ కేవలం హీరోయిన్ల బొడ్డు నడుము అందాలనే ఇష్టపడతారంటూ హేళన చేస్తూ కామెంట్స్ చేసింది. తన మొదటి సినిమా దేవదాస్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తొలిషాట్లో పెద్ద ఆల్చెప్పుతో తన నడుము మీద కొట్టారని చెప్పుకొచ్చింది ఇలియానా. ఈ సీన్ ఎందుకు అని దర్శకుడిని అడిగితే అది చాలా అందంగా ఉంటుందని డైరెక్టర్ చెప్పాడని ఆమె తెలిపింది. అంతేకాక నీకు చాలా అందమైన నడుము ఉంది, అది చాలా అందంగా కనిపిస్తుంది అని దర్శకుడు చాలాసార్లు చెప్పాడని, కానీ తనకు మాత్రం అదేంటో అర్థం కాలేదని ఇలియానా చెప్పింది. ఏది ఏమైనా ఏరు దాటాక నావ తగలేయడం ఇలాంటి వారికి కొత్తేమీ కాదంటున్నారు సినీ విమర్శకులు. కానీ తమకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఇండస్ట్రీని ఇతరుల ముందు కించపరచడం మాత్రం ఏమాత్రం తగదని వారికి హితవు పలికారు. మరి ఇలియానా ఇప్పటికైనా తన తప్పును సరిదిద్దుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.